బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. సారాపాకలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ప్రతిరోజు రాత్రి గూండాల భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మైనింగ్ పోలీస్ అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 ఇసుక లారీలను సీజ్ చేశారు. ఇక అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని హెచ్చరికలు జారీ చేశారు. పట్టుబడిన లారీలను బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. సారాపాకలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఇక ప్రతిరోజు రాత్రి గుండాల భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మైనింగ్ పోలీస్ అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 ఇసుక లారీలను సీజ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియ. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక మాఫియాని అరికట్టేందుకు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా గత రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాక వద్ద అక్రమంగా ఇసుక లోళ్లు వెళ్తున్నటువంటి క్రమంలో మైనింగ్ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి ఈ యొక్క అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి 15 లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకొని వాటిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీటిని ఎంతటి వారు ఉన్నా కూడా ఈ కేసులలో ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇవి తీసుకోవడం ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటిసారిగా ఈ యొక్క మైనింగ్ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క భారీ ఎత్తున 15 లారీలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినటువంటి నేపథ్యం మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఈ గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క 15 లారీలను సీజ్ చేయటం ప్రథమం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇసుక రాత్రి సమయాల్లో గుండాల భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తుంటారు. వీటిని నిర్మూలించేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇక ముందు కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రియా. ఎస్ శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే పూర్తి స్థాయిలో అక్రమ ఇసుక రవాణాని నిర్మూలించాలంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే ప్రధానంగా అవి ఆంధ్ర నుంచి వస్తున్నాయనే సమాచారం ఉంది. ఆంధ్ర నుంచి మన తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో ఉండటంతో ఈ యొక్క భద్రాచలం అలాగే బోర్గంపాడు ఈ యొక్క మండలాలు ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.
ఈ క్రమంలోనే మన తెలంగాణ మీదుగా హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తూ ఉంటారు. వీటిని చర్యలు తీసుకోవాలంటే మన యొక్క రాష్ట్ర సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రియా, రైట్, శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.